కరోనా విజృంభణ నేపథ్యంలో ఈ సంవత్సరం టీడీపీ మహానాడును జూమ్ వెబినార్ ద్వారా ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో నిర్వహిస్తున్నట్లు ఉత్తరాంధ్ర శిక్షణ శిబిరం మాజీ డైరెక్టర్ కలిశెట్టి అప్పలనాయుడు తెలిపారు ఈ సందర్భంగా ఉత్తరాంధ్ర మూడు జిల్లాలలోని ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో మహానాడు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు ఈ మహానాడులో తెలుగుదేశం కుటుంబ సభ్యులుగా అందరూ భాగస్వాములు అవ్వాలని పిలుపునిచ్చారు మహానాడు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మహానాడు అంటే మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పండగ సంక్రాంతి క్రిస్మస్ రంజాన్ ఎలాగో మనం అందరం చేసుకుంటాము అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబం కూడా మహానాడు పండుగను కూడా అంత అద్భుతంగా చేసుకుంటాం ఆ పండగ ఆ మూడు రోజులు వచ్చిందంటే మనకి ముందు మూడు రోజులు అప్పటి నుంచి మనం సిద్ధమయ్యి మంచి వాతావరణం కల్పిస్తుంది అయితే ఈ కరోనా నేపథ్యంలో మనం అందరం ప్రత్యక్షంగా కలుసుకోలేకపోతున్నాం ఈ నేపథ్యంలో మూడు జిల్లాల్లో విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం జిల్లాల్లో ఒక సామాన్య కార్యకర్తగా ఒక తెలుగుదేశం పార్టీ అభిమానిగా ఒక ఆత్మీయుడిగా నేను ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం జరిగింది గత లాక్డౌన్ సమయం గత ఏడాది లాక్డౌన్ సమయంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ఆ ప్రాంతాల్లో కార్యకర్తలకి నాయకులకి ఫోన్ చేసి ఇలా ఫ్లెక్సీ పెట్టాలంటే స్పందించి ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినందుకు వాళ్ళకి నా తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు యావత్తు రాష్ట్రం అలాగే మన మమ్మడు రాష్ట్రాలతో పాటు భారతదేశంలో ఇతర ప్రాంతాల్లో ఇతర దేశాలు ఉన్న తెలుగుదేశం పార్టీ అభిమానులు ప్రతి ఒక్కరు కూడా మహానాడుకి ఎదురుచూస్తున్నారు మహానాడిని వీక్షించాలని ఇప్పుడు రేపు జరగబోయే రేపు ఎల్లుండు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది జరగబోయే ఈ మహానాడుకు కూడా జాతీయ అధ్యక్షులు గౌరవీయులు మనందరికీ దిక్షూసైన నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ప్రధాన కార్యదర్శి ఈరోజు యువతకు స్ఫూర్తినిస్తున్నారు ప్రజా సమస్యల పైన అద్భుతంగా స్పందిస్తున్న నాయకుడిగా వారసత్వం కాదు పనిచేస్తే అందరూ గౌరవిస్తారు నా